నేను 30 సంవత్సరాల నుంచి ఏమే ఉన్నా. అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని, మీరు కొడుమూరులో ఉన్నారా, మీరు ఆలూరులో ఉన్నారా, మీరు ఆదోనిలో ఉన్నారా, మీరు ఎమ్మిగనూరులో ఉన్నారా, మీరు కర్నూలు పార్లమెంట్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు మీరు? మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి క్లారిటీతో ఎక్కడ అని. నేను ఎక్కడ ఉన్నా నేను చెప్తా, నేను మీ అందరి గుండెల్లో ఉన్నాను, నమ్మకం నాకుందని చెప్పిన కదా. నేను ఇక్కడి వరకు ముందొస్తున్నాను చూడండి, రోడ్డు అప్పటి రోడ్డు ఎట్లుండే, ఇప్పుడు రోడ్డు ఎట్లుంది, ఆ రోడ్లో నేను ఉన్నాను. వాళ్ళ కనపడే ఆసుపత్రిలో నేను ఉన్నాను, వాళ్ళ కనపడే బడిలో నేను ఉన్నా, వాళ్ళ కనపడే మార్కెట్లో నేను ఉన్నా. ఈ నియోజకవర్గంలో 2-3 నెలల లోపల ప్రతి ఇంటికి వచ్చే ప్రతి చుక్క కృష్ణా జలాల్లో నేను ఉన్నాను చెప్పి నేను తెలియజేస్తాను. మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్, ఎక్కడున్నారు మీరు? మీ సొంత ఊరిలో ఇంతవరకు రోడ్డు లేదు, ఏం మాట్లాడుతున్నారని? అరే ఇంత వయసు వచ్చి ఇంత హోదాకు పోయిన తర్వాత ఇవేం మాట్లాడలేదు, దాని అదొద్దు ఇట్లాడటం లేకుండా ఇది నేను చేయదలుచుకున్నా. అవును మీరు ఉంటారు కదా, రైల్వే మంత్రికి ఉంటారు కదా, ఏది మీ కాంట్రిబ్యూషన్? ఒక డబ్బాల ఫ్యాక్టరీ, ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు స్టార్ట్ కాదు, ఆ డబ్బాల ఫ్యాక్టరీ స్టార్ట్ కాదు. అందుకనే కే కృష్ణమూర్తి గారు బాగా చెప్తున్నారు, అప్పుడు ఇంతకుముందు కోచ్ ఫ్యాక్టరీ తెస్తున్నా అని చెప్పి మన అభ్యర్థి చెప్తే అప్పుడు కే కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, అది కోచ్ ఫ్యాక్టరీ కాదు, కానీ కాదు, అది కోచ్ ఫ్యాక్టరీ అయితే కానీ నేను ఇప్పుడే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా, అది కోచ్ ఫ్యాక్టరీ కాదు, డబ్బాలు వెల్డింగ్ చేసి రిపేర్ చేసే ఫ్యాక్టరీ, ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు రాలే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. డబ్బాల ఫ్యాక్టరీ రాకపోవడానికి నేనంట కారణం ఏమన్నా అర్థం, ఎందుకంటే నేను మంత్రి కదా అంటే, నువ్వు డబ్బాల ఫ్యాక్టరీ జీవో తెచ్చినావంట, ఎప్పుడు నువ్వు తెచ్చినది? 2014 కంటే ముందర మీరు తెచ్చినది. మీరు 2014 నుంచి ముందర తెచ్చిన డబ్బాల ఫ్యాక్టరీ జీవో 2014 నుంచి 2019 మీరా నేనా ఉండేది? మీరే కదా ఉండేది, మీరుండి మీరు తెచ్చుకోకుండా ఈరోజు నన్నంటే ఇది ఉన్నాం భావ్యమా అని అడుగుతా ఉన్నా. నాకు ఒకసారి డౌట్ వస్తుంది, ఏది బ్యాలెన్స్? యాక్చువల్గా ఇది కాక మళ్ళా శాంతి భద్రతలు అన్ని కూడా చెప్తారు, ఎందుకంటే వైకాపా